ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నెంటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లైన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి విడాకులు ఇవ్వాలని తనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు. September 2023 పిన్నెంటి శ్యామ్ కుమార్ అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. కాపు మ్యాట్రిమోని ద్వారా సీరియల్ నటి అయిన ఐశ్వర్యని శ్యామ్ కుమార్ వివాహం ఆడారు. పెళ్లైన నెల రోజుల తర్వాత సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని ఆమె భర్త శ్యామ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ తో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై బెదిరింపులకు పాల్పడుతుందని శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లైన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి విడాకులు ఇవ్వాలని తనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు. September 2023 పెన్నెంటి శ్యామ్ కుమార్ అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. కాపు మ్యాట్రిమోని ద్వారా సీరియల్ నటి అయిన ఐశ్వర్యని శ్యామ్ కుమార్ వివాహం ఆడారు. పెళ్లైన నెల రోజుల తర్వాత సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని ఆమె భర్త శ్యామ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ తో ఐశ్వర్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై బెదిరింపులకు పాల్పడుతుందని శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే సినీ నటి అడ్డాల ఐశ్వర్య తనను వేధింపులకు గురి చేస్తుందంటూ ఆమె భర్త పెన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, పెళ్లైతే జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం పూర్తిగా కేసుల వరకు కూడా వ్యవహారం వెళ్లేలా కనిపిస్తుంది. అట్లా ఏం జరిగింది మొత్తం వ్యవహారానికి సంబంధించి కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అద్దాల ఐశ్వర్య ఏదైతే ఉన్నారో ఈమె సీరియల్స్ తో పాటు కొన్ని పెద్ద పెద్ద సినిమాలలో కూడా ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. సో వర్క్ చేసిన తర్వాత ఈమెకు పెళ్లి సంబంధం కోసం అనేసి తను ఒక మ్యాట్రిమోనిక్ అంటే ఒక మ్యాట్రిమోనికి సంబంధించి ఆమె తనకు పెళ్లి చూపుల కోసం అనేసి పెళ్లి వరుడు కావాలంటూ కూడా ఒక మ్యాట్రిమోనిలో అయితే తన ప్రొఫైల్ అప్లోడ్ చేయడం జరిగింది. అలా
అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ చేసినటువంటి పర్సన్ శ్యామ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఇంకా తను మీ ప్రొఫైల్ నచ్చింది సో ఇంకా పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఇద్దరు కూడా ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా మాట్లాడి పెళ్లి అయితే చేశారు. సో శ్యామ్ కుమార్ అదే విధంగా అడ్డాలో వచ్చారు. పెళ్లి అయిన తర్వాత ఏం జరిగిందంటే 1 మంత్ పెళ్లి అయిన తర్వాత ఒక నెలకి ఈమెకు అక్రమ సంబంధం ఉంది, ఇతరులతో అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా, అది కూడా రియల్టర్ కరణం రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో అతనితో అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా శ్యామ్ కుమార్ రైట్ ఆమె మీద అలిగేషన్ అయితే తీసుకురావడం జరిగింది. పెళ్లైన 1 మంత్ కే తనకి వ్యవహారం అంతా కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ఇక తనను తన కుటుంబ సభ్యులను కూడా చింతించడం మొదలు పెట్టారు. 2023 సెప్టెంబర్ 6 శ్యామ్ కుమార్ యాక్చువల్ వీళ్ళిద్దరి పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజుల పాటు మొత్తం వ్యవహారం అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడము, తన పట్ల కూడా వ్యవహరించేటటువంటి తీరు అవన్నీ కూడా కాస్త తమకు ఇబ్బందికరంగా మారాయి. అండ్ మోర్ ఓవర్ పెళ్ళైన నెల తర్వాతనే తనకు ఉన్నటువంటి అక్రమ సంబంధం ఎవరైతే రియల్టర్ కరణం రమేష్ బాబు ఉన్నారో అతనితో ఉన్నటువంటి అక్రమ సంబంధం కూడా తనకు తెలిసిందంటే కూడా శ్యామ్ కుమార్ ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తాను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి భర్త శ్యామ్ కుమార్ ఎవరైతున్నారో పూర్తి స్థాయిలో తనకు తన దగ్గర నుంచి లక్షలాది రూపాయల డబ్బులను కూడా తీసుకోవడం జరిగింది. డబ్బులు తీసుకున్నా కూడా తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుని కేసు పెట్టి బెదిరింపులకు కూడా పాల్పడుతుందంటూ తనకు న్యాయం చేయాలని బాధిత భర్త ఎవరైతే ఉన్నారో పిన్నంటి శ్యామ్ కుమార్ అతను మీడియా ముందుకు వచ్చేసి తన బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కానీ కాస్త వివాదాస్పదమైంది. టీవీ సీరియల్లో మంచి పాపులర్ అయినటువంటి అడ్డాల ఐశ్వర్య ఇటువంటి పరిణామాలు అంటే తన భర్తని ఆమె భర్తనే వచ్చేసి ఇలా మీడియా ముందుకు వచ్చేసి జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా తనకు తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్పడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం. రైట్ మదర్, థ్యాంక్ యూ.